అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, అప్రమత్తంగా ఉండండి. వారి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి, శుభం కలుగుతుంది. మీ ప్రేయసిని మీరు మీ వివాహము చేసుకోదలిసిన ఈ రోజు మీరు వారితో మాట్లాడండి. అయినప్పటికీ వారు మీ చేయి పట్టుకోవడానికి గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి. ఆఫీసులో ఈరోజు అంతా మిమ్మల్ని ప్రేమించడమే కాక మీకు సహాయపడతారు కూడా. ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయండి. మరియు ఇలా చేస్తే మీకు మంచి ఫలితం లభిస్తుంది. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి. శ్రీవారు శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. సమావేశాల్లో వేడుకల్లో గౌరవ మన్ననలు అందుకుంటారు, వేడుకల్లో పాల్గొంటారు, పందాల పోటీల్లో విజయం సాధిస్తారు, జన సంబంధాలు విస్తరిస్తాయి, ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరము. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు ఈ రాశి వారు. ఈ రోజు కష్టపడి అంకిత భావంతో పనిచేస్తారు. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. బయటి వ్యక్తుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. ఇతరులతో కలిసి పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలందు లాభసాటిగా జరుగుతాయి. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. దూరపు ప్రయాణాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. విద్యార్థులు ప్రతిభా పాఠవాలు కనబరుస్తారు. సమాజం నందు పెద్దవారి యొక్క స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగమనందు సహోద్యోగుల యొక్క సహకారం లభిస్తాయి. ఈ రోజు రాశివారు ఓం మహేశ్వరాయ నామాన్ని జపించండి, శుభ ఫలితములు పొందండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి, శుభం కలుగుతుంది. ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి. వారి ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టండి, శుభం కలుగుతుంది. ఇంకా అప్పుగా ఏ ధనాన్ని తీసుకోకూడదు. ఈ రోజు మీకు అప్పు తీసుకోవడం కలిసి రాదు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టండి. మంచి ఆహారాన్ని తీసుకోండి. చిన్నపిల్లలకు చాక్లెట్ల మీద ఎక్కువ దృష్టి ఉండేలాగా చూడకండి. చాక్లెట్ల నుంచి చిన్నపిల్లలను దూరంగా ఉంచండి. సామాజిక కార్యక్రమాలు వినోదమే కానీ మీరు మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మానాలి. పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారాస్థాయిలో ఉంటుంది. రోజు ఉద్యోగాల్లో ఉన్న వారికి వారి యొక్క కార్యాలయాల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఆ సమస్యలు మీరు తెలియకుండానే మీ తప్పులు చేస్తారు. ఇది మీ యొక్క ఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణం కావచ్చు. మరియు మీరు జాగ్రత్తగా ఉండవలసిన సమయము. ఈ రోజు ట్రేడ్ రంగాల్లో ఉన్న వారికి సాధారణంగా ఉంటుంది. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈ రోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు చాలా తేడా ఎక్కువగా కనవస్తుంది. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. నలుగురిని కలుపుకుని కొత్త ప్రయోగాలు చేస్తారు. భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. పందాలు పోటీల్లో విజయం సాధిస్తారు. సమావేశాలు వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. ఇక పేదలకు అన్నదానం చేయండి, అంతా శుభమే కలుగుతుంది. ఇక మీ లక్కీ సంఖ్య 9, లక్కీ కలర్ వైలెట్. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.